గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ రాష్ట్రమంతటా పదో విడత రైతు బంధు సంబరం ఇవాల్టి నుంచి ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం దొంగలకు సద్దులు మోసిన చరిత్ర బీజేపీ దన్న మంత్రి కేటీఆర్ సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని వార్నింగ్ ఈడీ విచారణ నిలిపివేయాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ ఇవాల విచారణ జరపనున్న హైకోర్టు నేడు భద్రాచలం రాములవారి సన్నిధికి రాష్ట్రపతి ఆ తర్వాత రామప్పను దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము మంచు తుఫాన్ దాటికి వణికిపోతున్న అమెరికా పలు ప్రాంతాల్లో -48 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు ఇక బుల్టెన్ అప్డేట్ చూస్తే తెలంగాణ వ్యాపార రంగ ముఖచిత్రాన్ని మార్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకమే రైతు బంధు అలాంటి రైతు బంధు పదో విడత కింద 7676 కోట్లు విడుదలయ్యాయి ఇవాల్టి నుంచి అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి ఎకరానికి 5000 రూపాయల చొప్పున మొత్తం కోటి 53,53,000 ఎకరాలకు యాసంగి రైతు బంధు జమ కానుంది కేసీఆర్ పాలనలో తెలంగాణ వ్యాపారం కొత్త కలను సంతరించుకుంది సమయకి రాష్ట్రంలో వివక్షకు గురైన వ్యాపార రంగానికి కొత్త ఊపిరి లూదారు సీఎం కేసీఆర్ అందులో భాగంగానే తన మేధస్సుతో దేశానికి ఆదర్శమైన కొత్త పథకాలకు ప్రాణం పోశారు రైతు బంధు పథకం అదే కోవలోకి వస్తుంది పంట పెట్టుబడి కోసం షావుకారు చుట్టూ తిరిగే అవసరం అన్నదాతలకు లేకుండా రైతు బంధుకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే అలా ఇప్పటివరకు 9 సార్లు తెలంగాణ సర్కార్ పంట పెట్టుబడి సాయం అందించింది తాజాగా యాసంగి సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్న తరుణంలో పదవ విడత రైతు బంధు కింద 7676.61 కోట్లు విడుదలయ్యాయి పదవ విడత రైతు బంధు కింద అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన పైసలు జమ కానున్నాయి 70.54 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి ఎకరానికి 5000 చొప్పున కోటి 53,53,000 ఎకరాలకు యాసంగి రైతు బంధు డబ్బులు అకౌంట్లోకి జమ చేస్తారు గత వానాకాలం 65 లక్షల మందికి 7434.67 కోట్లు రైతు బంధు అందజేశారు మొత్తంగా ఇప్పటివరకు 10 విడతలు కలిపి రైతుల ఖాతాల్లోకి 65,559.28 కోట్లు జమ కావడం విశేషం రైతు బంధు నిధులు విడుదలతో అన్నదాతలకు సంక్రాంతికి ముందే పండుగొచ్చినట్లయింది సాగు పనులు మొదలుపెట్టే సరైన తరుణంలో సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం ఇస్తున్నారంటూ రైతులు సంబరపడిపోతున్నారు రైతు బంధుతో షావుకార్లు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పిందంటున్నారు రైతు బంధు కింద పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే రైతు బాంధవుడని అన్నదాతలంతా కీర్తిస్తున్నారు రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నదాత శాసించే స్థానంలో ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేయాలని రైతాంగం నినదిస్తుంది రైతు బంధు రైతు బీమా సాగుకు ఉచిత కరెంటు సాగునీరు రైతుల హక్కు ఇలాంటి పథకాలు అందిస్తున్న నేపథ్యంలోనే తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారింది రైతులు బంగారు పంటలు పండిస్తున్నారు దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది ఈ క్రెడిట్ అంతా సీఎం కేసీఆర్ దేనని అన్నదాతలు ప్రశంసలు కురిపిస్తున్నారు రైతు ముఖ్యమంత్రి వల్లే ఇదంతా సాధ్యమైందని చెబుతున్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ రైతుల పట్ల వివక్ష చూపుతూనే ఉంది రైతు బంధు సాయంతో కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుండగా కేంద్రం మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా రైతుల పట్ల పాశవికంగా వ్యవహరిస్తోంది ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలను రైతులకు ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుండగా కేంద్రం ఇస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రతి ఏటా తగ్గిస్తూ వస్తోంది వడ్డీ తీసుకుని అప్పులిచ్చే కిసాన్ క్రెడిట్ కార్డులను కేంద్రం తగ్గిస్తుండడం రైతుల పట్ల బీజేపీ చూపుతున్న వివక్షకు నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి రైతును రాజును చేసేందుకు రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తుండగా రైతును కూలీని చేసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది
విప్లవాత్మక రైతు బంధు పథకం ద్వారా ఏటా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులైన రైతుల సంఖ్యను పెంచుకుంటూ పోతుండగా కేంద్ర ప్రభుత్వం రైతులకిచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్యను ఏటా కుదించుకుంటూ పోతున్నది. పూర్తిగా ఉచితంగా ఇచ్చే రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుండగా వడ్డీ తీసుకుని అప్పులిచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల్ని కేంద్రం తగ్గిస్తుండడం రైతుల పట్ల బీజేపీ చూపుతున్న వివక్షకు నిదర్శనం. ఈ యాసంగిలో 70.54 లక్షల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా రైతు బంధు సాయం అందిస్తుండగా కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్యను 47.71 లక్షలకు తగ్గించింది. రైతులకు పెట్టుబడి కోసం బ్యాంకుల ద్వారా 4% వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు కేసీసీలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2019-20లో 1,08,91,546 మందికి కేసీసీలు ఇవ్వగా 2021-22లో 74,78,127కు తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి మరింత కోత విధించి 47.71 లక్షలకు కుదించింది. దేశంలో 14 కోట్ల మంది రైతులు ఉండగా కేంద్రం 0.5% మందికి మాత్రమే కేసీసీలు ఇస్తుంది. 70.54 లక్షల మందికి రైతు బంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయంగా వానాకాలం యాసంగి కలిపి ఎకరానికి 10,000 రూపాయలను ఉచితంగా అందిస్తున్నది. గత యాసంగి సీజన్ కంటే ఈసారి ఎక్కువ మంది రైతులు రైతు బంధును తీసుకుంటున్నారు. ఈ నెల 20వ తేదీ నాటికి కొత్తగా భూములు కొన్న రైతులకు కూడా రైతు బంధు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా భూములు కొన్న రైతులు తమ పట్టాదారు పాస్బుక్లతో 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటే రైతుబంధు సాయాన్ని పొందవచ్చు. మొత్తంగా 70.54 లక్షల మంది రైతులకు 7,676 కోట్ల రూపాయలను అందించనున్నది. గత వానాకాలం సీజన్లో రైతుబంధు కింద 65 లక్షల మంది రైతులకు 7,434 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించింది. పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం పక్కకు పెట్టింది. ఎంపీ అరవింద్కు కొత్త పదవిని కట్టబెట్టింది. సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడిగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ను నియమిస్తూ పార్లమెంట్లో బులెటిన్ వెల్లడించింది. పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అరవింద్ ఎన్నికల సమయంలో బాండ్ పేపర్పై రాసిచ్చి మరీ నట్టేట ముంచాడని రైతులు మండిపడుతున్నారు. అబద్దాల ఎంపీ అరవింద్ అంటూ సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిజామాబాద్ జగిత్యాల జిల్లా రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డు పక్కకు పోయింది. కానీ ఆ పేరు చెప్పి గెలిచిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ను కొత్త పదవి వరించింది. సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన బాలశౌరి ఎన్నికైనట్లు పార్లమెంటు బులెటిన్ విడుదలైంది. పసుపు బోర్డును అరవింద్ ఇక శాశ్వతంగా పక్కకు పెట్టేసినట్టు పార్లమెంటు వేదికగా నిరూపితమైంది. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత రైతులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. స్పైసెస్ బోర్డు కార్యాలయంతో పసుపు పంటకు పైసా లాభం లేదని కానీ ఎంపీ అరవింద్ అదే 10,000 అంటూ కొత్త పదవులు తెచ్చుకుంటున్నారని మండిపడుతున్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడిగా ఇక పసుపు రైతులతో పాటు మిర్చి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని అరవింద్ కొత్త పల్లవి ఎత్తుకోవడం హాస్యాస్పదంగా ఉందని రైతులు విమర్శించారు. తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని లేదంటే తన పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి పోరాటం చేస్తానని ఎన్నికల సమయంలో అరవింద్ పసుపు రైతులను నమ్మబలికాడు. ఒక అడుగు ముందుకేసి 100 రూపాయల బాండు పేపర్ కూడా రాసి ఇచ్చాడు. ఇదంతా నిజమేననుకుని నమ్మిన అన్నదాతలు ఓట్లు వేయడంతో 2019లో నిజామాబాద్ ఎంపీగా గెలుపొందాడు. ఆ తర్వాత పసుపు బోర్డు ఊసే ఎత్తలేదు. రైతులు పదే పదే నిలదీయడంతో 2020లో స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయాన్ని తీసుకొచ్చి పసుపు బోర్డు కంటే ఇదే బెటర్ అంటూ ఉదరగొట్టాడు. పసుపు బోర్డు కంటే ఎక్కువ పని ఈ కార్యాలయంతోనే జరిగిపోతుందని చెప్పారు. స్పైసెస్ బోర్డులో సభ్యుడిగా ఎన్నికైనట్టు విడుదల చేసిన తాజా ప్రకటనలోనూ అబద్దాలే వెల్లవేశాడు. నిజామాబాద్ జగిత్యాల పరిధిలోని పసుపు రైతుల కోసం 2022-25 కాలానికి స్పైసెస్ బోర్డు ద్వారా 30 కోట్లు ఆమోదింపజేసినట్టు పేర్కొన్నాడు. ఇందులో నుంచి ఇప్పటికే 9 కోట్లు విడుదలైనట్టు ప్రకటించాడు. మరి ఆ మొత్తం ఎందుకోసం వెచ్చించారనేది మాత్రం వెల్లడించలేదు. పసుపు బోర్డుకు ప్రత్యామ్నాయంగా తాను స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం తీసుకొచ్చానని ఎంపీ అరవింద్ పదే పదే చెప్తున్నాడు. అయితే ఈ ప్రాంతానికి ఇదేమీ కొత్త కాదు. ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్న సమయంలోనే ఈ కార్యాలయం మంజూరైంది. వాణిజ్య మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఈ కార్యాలయానికి సంబంధించిన ప్రకటన చేశారు. అయితే కవిత దీన్ని నిర్మహమాటంగా తిరస్కరించారు. పసుపు బోర్డుకు ప్రత్యామ్నాయం అక్కర్లేదని తేల్చి చెప్పారు. కవిత గతంలో వద్దన్న ఆఫీస్నే అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత పట్టుకొచ్చి తన ఘనతగా చెప్పుకుంటున్నాడు. నమ్మి ఓట్లు వేసిన పసుపు రైతులను దగా చేస్తున్నాడు. సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడిగా ఎంపికైన అరవింద్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడే అరవిందును సభ్యుడిగా ఎంపిక చేసి సుగంధ ద్రవ్యాల బోర్డుకు దుర్గంధం అంటించారని నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. పసుపు బోర్డు పేరుతో గెలిచిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాల బోర్డులో ఏం పని అని ప్రశ్నల వర్షం కురిపించారు. పసుపు రైతులను మోసం చేసిన అరవింద్ వెంటనే రాజీనామాలు చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం వల్ల పసుపు రైతులకు పైసా లాభమైనా జరిగిందా అని ప్రశ్నించారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తో పాటు వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఎంపీ అరవింద్ను నెటిజన్లు కడిగిపారేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సీబీఐకి అప్పగిస్తే మంత్రి కిషన్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒకప్పుడు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడేమో సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ గా మారిందని ధ్వజమెత్తారు. దొరికిన దొంగలపై నార్కో అనాలిసిస్, లైట్ డిటెక్టర్ టెస్టులకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సీబీఐకి అప్పగిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంబరాలు చేసుకున్నారని మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసులోని స్వామీజీలతో సంబంధం లేదన్న వారు ఇప్పుడు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇన్నాళ్ళు కలుగులో దాక్కున్న ఎలుకలు మెల్లగా బయటకు వచ్చాయని, దొంగలు తమ నిజమైన రంగులు బయటపెట్టుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. సంబంధం లేదని భుజాలు తడుముకున్నోళ్లు దొంగలను భుజాలపై మోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలకు ఎరకేసు తమ జేబు సంస్థ సీబీఐకి చిక్కినందునే కిషన్ రెడ్డి సంబరమా అని నిలదీశారు. ఒకప్పుడు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ గా మారిందని విమర్శించారు. దొరికిన ముగ్గురికి నార్కో అనాలిసిస్, లైట్ డిటెక్టర్ పరీక్షలు చేస్తే బీజేపీతో సంబంధాలు బయటపడతాయని, దానికి సిద్ధమేనా అని కేటీఆర్ సవాల్ చేశారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీపై ప్రజాక్షేత్రంలో ఎప్పుడో విచారణ ప్రారంభమైందన్నారు. సీబీఐ సహా వ్యవస్థలన్నింటినీ సంపూర్ణంగా భ్రష్ట పట్టించిన తీరుకు బీజేపీ నిస్సిగ్గు ప్రకటనలు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు సీబీఐకి కేసు ఇస్తే నిందితులు భయపడేవారని, ఇవాళ సీబీఐకి కేసు అప్పగిస్తే సంబరాలు చేసుకుంటున్నారంటే ఆ దర్యాప్తు సంస్థను బీజేపీ హయాంలో ఎంత నీరుగార్చారో అర్థమవుతుందన్నారు. బీజేపీని కొత్తగా బదనాం చేయాల్సిన కర్మ తమకు లేదని, అధికార బలంతో ఏమైనా చేయవచ్చునన్న కుటిల నీతితో 8.5 పాలనలో ప్రజాక్షేత్రంలో బీజేపీ ఎప్పుడో బదనాం అయిపోయిందని విమర్శించారు. బీజేపీ వద్ద సరుకు లేదు కాబట్టే ఎమ్మెల్యేలను అంగడి సరుకులా కొని రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న మాట వాస్తవం కాదా అన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగా తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసి ఆపరేషన్ లోటస్ విడిచికొట్టి అడ్డంగా దొరికిన దొంగలు బీజేపీ నేతలని కేటీఆర్ మండిపడ్డారు. కెమెరాల సాక్షిగా ప్రభుత్వాన్ని కూలదోసే యత్నం చేసి అడ్డంగా దొరికిన దొంగలు మీరు అని ధ్వజమెత్తారు. ఉల్టాచోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా ఉంది బీజేపీ వ్యవహారం అని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో బీజేపీ కాంగ్రెస్నే మించిపోయిందన్నారు. దొరికిన ముగ్గురికి లైట్ డిటెక్టర్ టెస్టులు చేస్తే మీతో ఉన్న సంబంధం ఏటో బయటపడుతుందన్నారు. ఇందుకు సిద్ధంగా ఉన్నారా, దమ్ముంటే నా సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. 8 ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా ప్రభుత్వాలను కూల్చిన సిగ్గులేని చరిత్ర మీది అని ధ్వజమెత్తారు. నేరం చేసిన వారు ప్రజాకోర్టులో తప్పించుకోలేరు. బీజేపీపై తీర్పు చెప్పేందుకు యావత్ భారత్ సమాజం సిద్ధంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం రామప్ప పర్యటనకు సర్వం సిద్ధమైంది. ముర్ము టూర్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు ఈ 2 ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భద్రతా సిబ్బంది భద్రాచలం రామప్ప పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేశారు. శీతాకాల విడుదలలో భాగంగా హైదరాబాద్కు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు ప్రముఖ ఆలయాల్ని సందర్శించనున్నారు. భద్రాచలం శ్రీరాముడిని ఆమె దర్శించుకోనున్నారు. స్వతంత్ర భారతంలో భద్రాద్రి రాముడిని దర్శించుకున్న 3వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలవనున్నారు.
మొదటిసారి 1965లో నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భద్రాద్రిని సందర్శించారు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి హోదాలో ఇక్కడ పర్యటించారు. ఇప్పుడు ముర్ము భద్రాద్రిని సందర్శించనున్నారు. రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఐటీసీ సారపాక సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా దేవస్థానానికి బయలుదేరి వెళ్తారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదం పథకం పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన గిరిజన గురుకుల విద్యార్థుల సమావేశంలో రాష్ట్రపతి పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముర్ము ప్రసంగం ఉంటుంది. సభ తర్వాత ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకుని భోజనం చేస్తారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి ముర్ము బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భద్రతా సిబ్బంది, జిల్లా ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ భద్రతను పటిష్టపరిచారు. కనీ విని ఎరుగని రీతిలో సెక్యూరిటీని టైట్ చేశారు. భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రద్దీ నియంత్రణకు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. రాష్ట్ర కేంద్ర బలగాలు భద్రాచలంలో డేగ కన్నుతో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. లాడ్జీలు, సత్రాలు, ఇతర విడిది కేంద్రాలను పోలీసు బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అటు రామప్ప సమీపంలో 3 ప్రత్యేక హెలిప్యాడ్ సిద్ధం చేశారు. హెలికాప్టర్లో రామప్పకు చేరుకున్న రాష్ట్రపతి భద్రతా సిబ్బంది, ప్రత్యేక ఆర్మీ, ఎన్ఎస్జీ కమాండర్స్ సెక్యూరిటీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రపతి సందర్శించే ప్రదేశాలని పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక పోలీసు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. రామప్పతో పాటు పరిసర ప్రాంతాలన్నింటినీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్రావు విస్తృతంగా పర్యటించారు. మొత్తం 15,60,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. జైరాబాద్, కోహిర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. అటు జరాసంగం మండలంలో లబ్ధిదారులకు ధరణి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి దేశానికి ఆదర్శమన్నారు మంత్రి హరీష్రావు. ధరణితో రైతులతో పాటు సామాన్యుల భూ సమస్యలు తీరుతున్నాయన్నారు. జరాసంగం మండలం బిడకన్య గ్రామంలో లబ్ధిదారులకు ఆయన ధరణి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. 146 మంది రైతుల సమస్యలు పరిష్కరించామని, వారందరికీ రైతు బంధు, రైతు బీమా పథకాలు వర్తిస్తాయని మంత్రి హరీష్రావు చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే వారి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను దగ్గరుండి పరిష్కరించిన కలెక్టర్ శరత్తో పాటు అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీష్రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తే సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం 50,000 మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను తొలగించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తున్నదని చెప్పారు. సంగారెడ్డిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భూములను అమ్మేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని మంత్రి హరీష్రావు మండిపడ్డారు. ఇవాళ మన గ్రామంలో చూసినట్లయితే దాదాపు 146 మంది రైతులకు 264 ఎకరాల 20 గుంటలు ఇవాళ పాస్బుక్ మీ అందరికి ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే ఈ 264 ఎకరాల పంచాయతీ కథం ఇవ్వాలి. 146 మంది రైతులకు గడగొడ్డట్టు. రేపటి నుంచి మీకు కూడా రైతు బంధు వస్తుంది, రైతు బీమా కూడా వచ్చేస్తుంది. అంటే ఒక మంచి పని జరిగింది వాళ్ళకి. అయితే ఈ 146 మంది ఏమో ఎంతటెప్పుడో అసైన్ అయింది వీళ్ళకు. కానీ ధరణి బుక్కు రాక, రైతు బంధు రాక, రైతు బీమా రాక ఇబ్బంది పడ్డారు. సో ఇవాళతో నా పంచాయతీ కథ. ఆ 146 మందికి ఇవాళ ధరణిలో ఎక్కారు, మీకు పాస్బుక్లు ఇస్తున్నాం. ఇక రేపటి నుంచి రాబోయే రోజుల్లో రైతు బంధు, రైతు బీమా కూడా మనకు వస్తుంది. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి హరీష్రావు. ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మంత్రి హరీష్రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రెహమత్ నగర్ లోని కేసీఆర్ ఎంక్లేవ్ లో 312 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించారు. అటు రెజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అయితే ఉద్యోగాలు ఊడగించే పార్టీ బీజేపీ పార్టీ. ఇది మనం యాదికి పెట్టుకోవాలి. ఇవాళ పేదల గురించి కేకనైతరే. 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆడపిల్ల పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ కిట్ ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం. 10 కిలోల బియ్యం ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పేదలకేమో పంచేటువంటి ప్రభుత్వం, పేదలకు పనులు చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పన్నులు వేసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. పనులు చేసేదేమో బీఆర్ఎస్ పార్టీ, పన్నులు వేసేదేమో బీజేపీ పార్టీ. గ్యాస్ సిలిండర్ ధర 400 కేలు 12,000 రూపాయలు చేసింది. 50 రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు దాటించింది.
పన్నులు వేసుడు బీజేపీ పార్టీ పని, పన్నులు చేసుడు బీఆర్ఎస్ పార్టీ పని. ఇవాళ మీరు ఆలోచించాలి. ఇవాళ అభివృద్ధి సంక్షేమంతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అటు సంగారెడ్డి జిల్లా కోహిరి మండలం దిగ్వాల్లో 5 కోట్ల 60 లక్షల వ్యయంతో నిర్మించిన 88 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో బీఎస్సీలో 12 రకాల వైద్య విద్య అనుబంధ కోర్సులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు వైద్య విద్యను విస్తృతం చేసేందుకు సీఎం కేసీఆర్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించగా మరో 2 ఏళ్లలో జిల్లాకు 1 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య విద్య అనుబంధ సేవలు పెంచాలని నిర్ణయించారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సుల్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2022-23 నుంచి బీఎస్సీలో 12 రకాల వైద్య విద్య అనుబంధ కోర్సుల్ని ప్రారంభించనున్నారు. ఆయా కోర్సుల కాలపరిమితి 3 ఏండ్లు. తర్వాత 1 ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలతో పాటు ఆదిలాబాద్లోని రిమ్స్, వరంగల్లోని కాకతీయ, నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి. కొత్తగా వైద్య విద్య కోర్సుల్లో భాగంగా అనెస్థీషియా, రెస్పిరేటరీ థెరపీ, రీనల్ డయాలసిస్, న్యూరోసైన్స్, క్రిటికల్ కేర్, ఆప్టోమెట్రిక్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులార్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆయా కోర్సుల్లో ఏటా 860 మంది విద్యార్థులకు సీట్లు లభించనున్నాయి. తద్వారా ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలు మరింతగా మెరుగుపడనున్నాయి. వైద్య విద్య చరిత్రలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. వైద్య సీట్లలో దేశంలోనే అగ్రస్థానానికి చేరి సత్తా చాటింది. కొత్తగా 8 మెడికల్ కాలేజీలతో రాష్ట్రానికి అదనంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. దీంతో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరిగాయి. తెలంగాణ సర్కారు తీసుకున్న సానుకూల నిర్ణయాలతో అనేక మంది విద్యార్థుల డాక్టర్ కళ సాకారమవుతోంది. డాక్టర్ చదువంటే అందని ద్రాక్ష అనే భావనను కేసీఆర్ సర్కార్ పటాపంచలు చేసింది. దేశ విదేశాలకు వెళ్లి లక్షలు ఖర్చు చేస్తేనే గాని డాక్టర్ కళ సాకారం కాదనే వ్యాఖ్యలను తిరగరాసింది. 878,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సైతం స్వరాష్ట్రంలోనే ఎంబీబీఎస్ సీటు దక్కేలా చేసి రాష్ట్ర వైద్య విద్య చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డును సృష్టించింది. సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు వైద్య విద్యను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో జిల్లాకు 1 మెడికల్ కాలేజీ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో 4 మెడికల్ కాలేజీలు ప్రారంభించగా ఈ ఏడాది ఏకంగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి దేశంలోనే రికార్డు సృష్టించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 42 పెరగగా మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 6,690 పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 1 ఏడాదిలోనే అరూహ్యమైన మార్పు వచ్చింది.
8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో కొత్తగా 1150 ఎంబీబీఎస్ సీట్లు రాగా బి కేటగిరీలో 85% లోకల్ రిజర్వేషన్, 6% నుంచి 10% పెరిగిన ఎస్టీ రిజర్వేషన్ వల్ల మార్కుల కట్ ఆఫ్ భారీగా తగ్గింది. ఈ చర్యలు స్వరాష్ట్రంలోనే ఉంటూ వైద్య విద్యను అభ్యసించాలనే విద్యార్థుల కలను సాకారం చేస్తున్నాయి. బి కేటగిరీతో రాష్ట్ర విద్యార్థులకు సీట్లు పెరిగాయి. 2021-22 విద్యా సంవత్సరంలో మైనారిటీ మెడికల్ కాలేజీలు కలుపుకొని బి కేటగిరీలో 1214 సీట్లు ఉండేవి. రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇందులో 495 సీట్లు మాత్రమే లోకల్ విద్యార్థులకు దక్కాయి. గరిష్టంగా 271,272 ర్యాంకు వచ్చిన తెలంగాణ లోకల్ విద్యార్థికి అడ్మిషన్ దొరికింది. మిగతా 719 సీట్లలో నాన్ లోకల్ కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మన రాష్ట్ర విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి బి కేటగిరీ సీట్లలో 85% రిజర్వేషన్ను జీవో నంబర్ 130 ద్వారా తీసుకొచ్చింది. దీంతో స్థానిక విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించాలనే అవకాశాలు మరింత పెరిగాయి. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సైతం ఎంబీబీఎస్ సీటు వచ్చింది. 2022-23 విద్యా సంవత్సరంలో బి కేటగిరీలో మొత్తం 1267 సీట్లు ఉన్నాయి. ఇందులో నూతన స్థానిక రిజర్వేషన్ విధానం వల్ల రాష్ట్ర విద్యార్థులకు 1071 సీట్లు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఈసారి 878,280 ర్యాంకు వచ్చిన తెలంగాణ లోకల్ విద్యార్థికి సైతం సీటు వచ్చింది. వైద్య విద్యకు సంబంధించి కన్వీనర్ కోటాలోనూ అవకాశాలు పెరిగాయి. కొత్తగా 8 మెడికల్ కాలేజీలు రావడంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఎంబీబీఎస్ చదవాలనే విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. ఆల్ ఇండియా కోటా మినహాయించుకొని కేటగిరీ ఏ కన్వీనర్ కోటాలో 2021-22లో 3038 సీట్లు ఉండగా ఈ ఏడాది 4094 సంఖ్య పెరిగింది. దీంతో ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబి, బీసీడి, బీసీఈ కేటగిరీలో కట్ ఆఫ్ తగ్గి ఎక్కువ మందికి అవకాశం వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న జారీ చేసిన జీవో నంబర్ 33 ద్వారా ఎస్టీ రిజర్వేషన్ కోటాను 6% నుంచి 10% పెంచడంతో మరింత మందికి వైద్య విద్యను అభ్యసించే అవకాశం కలిగింది. గత ఏడాది ఎస్టీ కోటాలో 223 సీట్లు ఉండగా ఈ ఏడాది 429కి సంఖ్య పెరిగింది. ఇక సి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కోటాలో చూస్తే గత ఏడాది 556 సీట్లు ఉండగా ఈ ఏడాది సీట్లు 578కి పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆశించిన అభ్యర్థులందరికీ వివిధ కేటగిరీలో మెడికల్ సీట్లు దక్కగా ఈసారి సి కేటగిరీల సీట్ల విషయంలో గరిష్ట ర్యాంకు వచ్చిన వారికి సైతం అవకాశం లభించింది. ఎంబీబీఎస్ సీట్లు సాధించడంలో మహిళలే పై చేయి కనబరుస్తున్నారు. ఈ ఏడాదికి గాను కన్వీనర్ కోటాలో 62.68%, మేనేజ్మెంట్ కోటాలో 63.73%, మొత్తం 6186 సీట్లలో ఓవరాల్ గా 62.98% సీట్లు పొందారు. ఈ ఏడాది 37% సీట్లను పురుషులు సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలు వైద్య విద్య సీట్లలో దేశంలోనే తెలంగాణను అగ్రభాగాన నిలుపుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా దేశంలో మిగతా ఏ రాష్ట్రంలో ఇన్ని సీట్లు లేకపోవడం గమనార్హం. ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ టాప్ 1 స్థానంలో ఉండగా కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇక పీజీ సీట్ల విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్ 2 స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 6690 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా 2544 పీజీ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లలో తొలిస్థానం, పీజీ సీట్లలో రెండవ స్థానానికి ఎదుగుదలతో వైద్య విద్యలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరో సరికొత్త రికార్డును దక్కించుకుంది. గృహ విక్రయ వృద్ధిలో హైదరాబాద్ టాప్ ప్లేస్లో నిలిచింది. 2022లో దేశంలోని 7 ప్రధాన నగరాల్లోకెల్లా హైదరాబాద్లో గృహ విక్రయాల అత్యధికంగా 87% వృద్ధి చెందినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనురాక్ తాజా నివేదికలో వెల్లడించింది.
ఏడాది దేశంలో ఇండ్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరగ్గా అందులో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2022 సంవత్సరంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లోకెల్లా హైదరాబాద్లో గృహ విక్రయాలు అత్యధికంగా 87% వృద్ధి చెందినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా నివేదికలో వెల్లడించింది. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఈ ఏడాది భారత్లోని 7 నగరాల్లో 3.65 లక్షల యూనిట్ల రికార్డు గరిష్ట స్థాయి గృహ విక్రయాలు జరిగాయని 2014లో నమోదైన రికార్డును మించడం విశేషమని అనరాక్ తెలిపింది. 7 ప్రధాన నగరాల్లో 2014లో 3.43 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ సంఖ్యను మించి 2022లో విక్రయాలు జరిగాయని నివేదిక వెల్లడించింది. ముడి ఉత్పత్తుల వ్యయం అధికం కావడంతో రెసిడెన్షియల్ ఆస్తుల ధరలు 4% నుంచి 7% పెరిగినా కోవిడ్ సంక్షోభం తదుపరి డిమాండ్ ఊపందుకుందని తెలిపింది. అనరాక్ నివేదిక ప్రకారం హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ఎంఎంఆర్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పూణే నగరాల్లో కలిపి 2021లో 2,36,516 గృహ విక్రయాలు జరగ్గా 2022లో 54% వృద్ధితో 3,64,873 అమ్మకాలు నమోదయ్యాయి. అదేవిధంగా ముంబై మెట్రోపాలిటన్లో ఈ ఏడాది 1,09,733 యూనిట్ల విక్రయాలు జరిగి 44% వృద్ధి చెందాయి. హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు మాత్రం భారీ వృద్ధిని నమోదు చేశాయి. తెలంగాణ రాజధానిలో ఈ ఏడాది విక్రయాలు 87% వృద్ధి చెంది 47,487 యూనిట్లకు పెరిగాయి. 2021లో 25,406 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఎంఎంఆర్ మార్కెట్లో గతేడాది అమ్మకాలు 76,398 యూనిట్లు. ఢిల్లీ ఎన్సీఆర్ అమ్మకాలు 59% వృద్ధితో 40,053 యూనిట్ల నుంచి 33,712 యూనిట్లకు పెరిగాయి. విక్రయాల వృద్ధిలో హైదరాబాద్ తర్వాత స్థానంలో కోల్కతా నిలిచింది. మొత్తం 62% నమోదు చేసింది. కోల్కతాలో రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలు 62% వృద్ధి చెంది 13,077 యూనిట్ల నుంచి 21,220 యూనిట్లకు పెరిగాయి. 7 నగరాల్లోకెల్లా కనిష్ట వృద్ధి చెన్నైలో 29% నమోదైంది. 2022లో తమిళనాడు నగరంలో అమ్మకాలు 16,097 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఏడు ప్రధాన నగరాల్లో కొత్త ప్రాజెక్టుల ద్వారా నిర్మాణమైన ఇండ్లు 2022లో 357,800 యూనిట్లకు చేరాయని అనరాక్ వెల్లడించింది. 2021లో నమోదైన 236,700 యూనిట్ల కంటే ఈ ఏడాది 51% పెరిగాయి. ఈ నగరాల్లో హైదరాబాద్, ఎంఎంఆర్లోనే కొత్త రెసిడెన్షియల్ యూనిట్లు అధికంగా వచ్చాయి. ప్రాపర్టీ ధరల పెరుగుదల, అధిక వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తదితర సమస్యలున్నప్పటికీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కు 2022లో శుభ సంవత్సరంగా గడిచిందని అనరాక్ గ్రూప్ తెలిపింది. ఇక 7 ప్రధాన నగరాల్లో విక్రయం జరగని యూనిట్ల నిల్వ గతేడాది కంటే 1% తగ్గి 6,30,953 యూనిట్లకు దిగివచ్చినట్టు కన్సల్టెన్సీ సంస్థ వెల్లడించింది. 2013-14 నుంచి రియల్ ఎస్టేట్ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటున్నదని, అయితే 2022 ఏడాది గొప్ప ఊరటనిచ్చిందని నివేదిక వెల్లడించింది.